ఏం లేండి, ఏమనుకోకండి. అంటే మిస్ కిడ్స్ చూసి మా కజిన్ ఒక అతను మీరు నిజంగా అమ్మాయేమో అనుకుని హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటా. సో మరో కొత్త సెలబ్రిటీ ప్రాంక్తో మేము ముందుకు వచ్చేసాము. సో అసలు ఈ ప్రాంక్ ఏంటి, తను ఎవరు అనుకుంటున్నారు కదా. తను ఇప్పటికీ జబర్దస్త్లో చాలా లేడీ గెటప్ చేసి పాపులర్ అయిన హరికృష్ణ గారు. సో ఈ ప్రాంక్ చేయమని మాకు జబర్దస్త్ వినోద్ గారు ఈ ప్రాంక్ ఇచ్చారు. సో తన మీద ఎలాగైనా ప్రాంక్ చేయండి అని. సో ప్రాంక్ చేద్దామని వెళ్ళాము, బట్ చాలా సీరియస్ అయిపోయింది ప్రాంక్ మాత్రం. సో అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు కదా ప్రాంక్లో. సో లేట్ చేయకుండా వెంటనే ప్రాంక్ చూసండి. లెట్స్ స్టార్ట్ అవర్. అంటే మీ స్కిట్లు చూస్తా ఉన్నా, మస్తు ఉంటాయి, బాగుంటాయి తెలుసా. పడి పడి నవ్వుతాం. ఏంలేండి, ఏమనుకోకండి. అంటే మీ స్కిట్స్ చూసి మా కజిన్ ఒక అతను మీరు నిజంగా అమ్మాయేమో అనుకుని, అది అందరూ అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ తను బాగా సీరియస్ లో ఉన్నాడు. అంటే నిజంగా అమ్మాయి అని ఎంత చెప్పినా వినట్లేదు. అంటే డీప్ గా వేండు, సిన్సియర్ లవ్ చేస్తాను మిమ్మల్ని. ఏమండో ఇది విన్నారా? అంటే డీప్ గా వేండు, సిన్సియర్ లవ్ చేస్తాను మిమ్మల్ని. అంటే నిజం బ్రో, అన్నం కూడా తింటలేడు, అసలు ఏం చేస్తలేడు. నిజం బ్రో, ప్రామిస్ తెలుసా? నిజమండి నేను చెప్పేది. ఏదో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్టిస్ట్ గా లేడీ గెటప్ చేస్తుంటా. మీరే కాదు, చాలా మంది కూడా అంటుంటారు నన్ను ఏమని, అమ్మాయి లాగా ఉన్నారు మీరు, నిజంగా చాలా బాగున్నారు అని నాకు ప్రపోజ్ కూడా చేస్తుంటారు కొంతమంది. అది మా నార్మల్, అది ఎవరు అయినా. అంటే నిజమే అన్న, అంటే మాకు కూడా తెలుసు కానీ మా బ్రోకి తెలియదు కదా. ఎంత చెప్పినా వినట్లేదు, అసలు వింటలేదు. కేవలం నాకు కావాలి, నాకు ఈ అమ్మాయి కావాలి, నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఈ అమ్మాయి లేకపోతే నీ లేను. నాకు ఈ అమ్మాయి కావాలి, నీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా, ఈ అమ్మాయి లేకపోతే నీ లేను. ఎందుకన్నా నేను టార్చర్ పెడుతున్నావు? పిచ్చిగా ఏంటండి? లేదండి నిజం బ్రో, కాకపోతే అన్న ఒకసారి అన్న ఫోన్ చేయి, ఒక నిమిషం చెప్తా. నన్ను ఇట్లా అమ్మాయిగా అనుకుంటానని చెప్పి నా ప్రొఫైల్ పిక్స్ అమ్మాయిగా కూడా పెడుతుంటా. నా పిక్స్ నా ఎఫ్బీలో మీరు చూడొచ్చు, నా ఏదైతే క్యారెక్టర్ చేసిన ఫొటోస్ ఉంటాయి, ప్లస్ నా మెయిల్ గెటప్స్ లో కూడా ఉంటాయి. అయితే నేను చెప్పిన చెప్తే ఏమంటారంటే, ఇది వాళ్ళ బ్రో కావచ్చు, అంత లేదు, ఈ అమ్మాయి నాకు కావాలని అంటాడు. ఒక పిక్కు ఇటు, ఒక పిక్కు మీరు ఇటు పిక్కు, అంటే లేడి గెటప్ వేసి కదా బ్రో, ఇది లేదు, ఇది వాళ్ళ అన్నేనా అని చెప్తాడు. వాళ్ళ అన్న కాదన్న, ఈయన అన్న అని చెప్తింటలేడు. కొంతమంది మీరు అన్నది కూడా కరెక్ట్ అనుకుంటున్నారు, బట్ అది రియల్ కాదు. ఒకసారి కావాలి ఫోన్ చేయండి, మాట్లాడి చెప్తాను. అబ్బాయిని అమ్మాయిని కాదు. మీరు మాట్లాడినా కూడా మీరు ఎవరితో మాట్లాడిపిస్తారనుకుంటారు? అయినా రీసెంట్ గా ఫోన్ కొట్టిండు మీ విషయం గురించి. నాకు అమ్మాయి కావాలి, మా మమ్మీ మా డాడీ వద్దంటే అసలు వింటలేరు. కాదండి, అసలు మీరు ఏం మాట్లాడదు, మీకు అర్థం ఉందండి. మీరైతే హరికృష్ణ గారు కదా, నేను హరికృష్ణ జబర్దస్త్ చేస్తారు కదా, హరికృష్ణ లేడీ గెటప్ చేస్తుంటాను. మరి ఇంకేం మీరు ఒక మాట ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు, ఎందుకంటే ఎట్లా ఉందంటే కొంచెం ఇరిటేట్ గా ఉంది. నేదో సరదాగా చాలా రోజులు లాక్డౌన్ ఓపెన్ అయింది, అంటే బాబు బయటకు సరదాగా వస్తే మీరు ఇట్లా వచ్చినంత డిస్టర్బ్ చేయడం బాగాలే. అంటే కాదు బ్రో, అంటే ఒక్క విషయం చెప్తే ఏమనుకోవద్దు, నేను లేడీ గెటప్స్ చేస్తుంటా, నేను ఆర్టిస్ట్ గా లేడీ గెటప్ చేస్తాను, బాయ్గా ఏమని చేసుకుంటాను. విన్నారా? ఆయన చాలా మంది అమ్మాయిలు కూడా అంటారు, అబ్బాయిలు కూడా అంటారు, మీరు నిజంగా అమ్మాయిగా చాలా బాగున్నారు అబ్బాయి కన్నా అన్నారు. అది దేవుడిచ్చిన వరం అది. అంతేగాని మీరు దాన్ని పట్టుకొని ఇంకొకటి అనుకుంటారు మిమ్మల్ని తీసుకెళ్లి చూపిస్తానని నమ్ముతాడేమో అనే ఉద్దేశంతో మీ ఇక్కడికి వచ్చినాము. నన్ను తీసుకెళ్ళడం అంటే మిమ్మల్ని తీసుకుపోయి లైవ్ లో చూపెడితే అగో ఈ లేడి గెటప్. కాకపోతే బ్రో, కాకపోతే మా ఇంటికి వస్తే ఒకసారి, అంటే గెటప్ లేడి గెటప్ వేయించి చూపెడదాం ఒకసారి. ఇగో ఈయన అని చెప్పేసి పిచ్చిగా ఉందా మీకు, లేడి గెటప్ మీ ఇంటికి లేడి గెటప్ వేయడం నమ్మేటట్లేడు. కాదు బ్రో, అక్కడ మా అన్న చనిపోతాడు బ్రో, మీ చేయబట్టి. సీరియస్ బ్రో, ఇరిటేట్ గా ఉందండి మీరు, నాకు ఇరిటేట్ చేస్తున్నారు. ఏంటి మీరు అసలు ఏమనుకుంటున్నారు? కాదు బ్రో, మీరు ఒక స్క్రిప్ట్ లా దొంగ సచ్చినోడ డైలాగ్ చెప్తారు కదా, దొంగ సచ్చినోడని, దొంగ సచ్చినోడని. ఇలాంటి కంటెంట్ ఇండస్ట్రీకి అవసరం.
దానికి ఫిదా అయిపోయింది మా అన్న. చాలా మాటలు అంటుంటా నేను, మొన్న నీ పెద్ద కొరికి చేస్తుంది ఏవో చేస్తున్నాడు, దానికి ఇవన్నీ చూసే కదా పడిపోయింది. చాలా మంది అంటారు పెంచుకోవాలి, కానీ మీరు అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతారు. లేదు బ్రో, సెల్ పలగొట్టిండు మీరు కావాలని. ఒకవేళ మీకు ఫోన్ చేసిన ఇంట్లో ఫోన్ చేసినా కూడా అసలు ఎవరికి చేసినా మీరు ఎట్టి పర్సన్ ఒక్కసారి వస్తేనే బ్రో ప్లీజ్ బ్రో ఇది ఒక్క హెల్ప్ చేయండి. అన్నయ్యూ పబ్లిక్ గుర్తుపట్టేది ఎక్కువ లేడీ గెటప్ లో గుర్తుపడతారు. సో నేను లేడీ గెటప్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వాల్సింది వేసా నేను. అలాగే లేడీ గెటప్ బయట తిరగలేం కదా, ఒక ఆర్టిస్ట్ గానీ ఏదైనా చేయాలి, లేడీ గెటప్ గానీ గే గెటప్ గానీ ఏదైనా సరే చేయాలి. సరే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయండి, ఒకసారి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఆయన తల్లు పెట్టుకుని 4 డేస్ అయితే బయటికి రాక. ఒక విషయము, ఏదన్నా సరదాలు అనేది ఏమైనా ఉంటుంది, 4 డేస్ అని ఇప్పుడు నేను కనబడిపోతే మీరు ఏం చేసేవాళ్ళు, 4 డేస్ అని ఇప్పుడు నేను కనబడిపోతే మీరు ఏం చేసేవాళ్ళు. ఇది బలి అడిగారు మీరు. ఒక విషయం చెప్తున్నా మీకు, నేను ఇప్పుడే ఫోన్ చేసిన ఒక 5 నిమిషం ఒక పాయింట్ వాడుతా. మీరు 4 రోజుల నుంచి అంటున్నారు, నేను ఇక్కడ నుంచి ఎలా తెలిసింది? మేమో మీకోసం ఎంత తిరుగుతున్నాం తెలుసా, ఎక్కడెక్కడ దొరుకుతారు, మీతో ఎట్లా మాట్లాడాలి ఏంటి అని. అది నా మామయ్య ఆగు, నేను ఉండేది ఒక ఏరియా ఎస్ఆర్ నగర్ దగ్గరలో ఉంటాయి. ఇక్కడ మామ్స్ లో నీకోసం వెయిట్ చేసిన తొందరగా రారా బాబు, రమ్మని మాట్లాడదాం. మాట్లాడమంటాడు, ఎవరో వచ్చి తిక్కగా చేస్తున్నారు, కొంచెం ఒక్కసారి రారా బాబు. ఏమో పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు ఏంటి రాకుండా. ఏహే ఇక్కడ హైటెక్ సీట్ ఎప్పుడు మనం కూర్చొని దగ్గర ఉన్నాము, రమ్మనండి మాట్లాడదాం. ఆయన కూడా మాట్లాడతాం, మాట్లాడదాం. ఫోన్ ఇవ్వాల అవసరం లేదు. హైదరాబాద్ ఎవరో ఆయన పిచ్చి పిచ్చి లెక్కలు పెళ్లి కావాలట మీతో. నాకు పిచ్చి లేకున్నారు నా కోపాన్ని లోపల పెట్టుకొని మిల్లవెళ్ళదు. ఏం మాట్లాడుతుంది, మీ బాధ నీ పట్టుకోవడం ఏంటి? నిజంగా మస్తు బాగా పంచండి, 1 అవర్ వెయిట్ చేస్తే పర్సన్ అమ్మాలి, మీ మాట్లాడతారు. నాకు ఎట్లుందంటే ఏం చెప్పాలి నేను ఇప్పుడు, ఒక మాట ఏమన్నా దొరికితే బాగుండదు అని ఒక విషయంతో ఆగుతున్నా. అరే మీరు సీరియస్ అవ్వడం కరెక్ట్ కాదు కదా, మేము మంచిగా మాట్లాడుతున్నాను. ఎంత శాంతంగా ఉన్నాను, రెగ్యులర్ అంటాను, దయచేసి అని ఇబ్బంది పెట్టకండి. మాట్లాడతాను, నీ సజెస్ట్ చేస్తే అబ్బాయిని కదా, అమ్మాయిని రా నాయన, ఇంకేమో ప్రూఫ్ కావాలి మంచిది రావు, అది కూడా చూపిస్తాను. మీరు అసలు లేడీ గెటప్ వేసుకోండి, చిన్న పెళ్లి మా అన్నీ. ప్లీజ్ బ్రో.
బ్రో బ్రో ప్లీజ్ అరే నీ ఎడ్డిన తీసుకెళ్ళింది ఇక్కడికి వస్తున్నారని తెలిసే మేము ఇక్కడికి వస్తున్నాం. సారీ అంటే మీరు అంత సీరియస్ రియాక్ట్ అయితే సారీ సారీ కావాలి. సారీ భయ్ ఏమనుకోవద్దు, ఇప్పుడు ఇట్లా చేయలేదు సంతానం వచ్చి మీ దగ్గర ఏమనుకోవద్దు. సారీ అండి, మేము కూడా మీకు సారీ చెప్తున్నాము. సారీ కాదు భయ్, ఐదు పది నిమిషాలు అయితే ఇంత టెన్షన్ ఉండిందంటే ఇప్పుడు వీడు చంటాడు ఏమన్నా మేము చేయండి చెప్తున్నా. ఆ రియాక్షన్ ఏం తగ్గుతుందా ఏంటా అని అందరూ ఎక్కడ భయపడతాడా అన్న విధంగా. ప్లస్ నాకు తెలిసి నన్ను చూసిన వాళ్ళు కూడా ఎవరు కూడా ఇంత నాలుగు కోపంలో ఎవరు అనుకుంటున్నారు. అది మేమే అనుకోలేదు ఇంత కోపం ఇప్పటికి కూడా పిచ్చి పిచ్చిగా ఉండదు సార్. ఏంటి అని ఏం కూల్ అవ్వడమే, మా కూలిని కదా కింద పడేసినా కాదే కూల్ శేఖర్ కింద పడేసాను పాపాలు ఏమనుకుంటున్నారు. సారీ అండి సార్, యాక్చువల్గా అంటే ఫస్ట్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? నిజంగా చెప్పాలంటే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తను గుర్తుపడతారు భయ ఫోటో అంటారు, ఎడిగడ్డలో బాగుంది అంటారు, అంతవరకు ఓకే. కానీ మరీ ఇంతలా పెళ్లి చేసుకోవడం అంటే నాకు పిచ్చలేసింది. మేకప్ షాప్ నుంచి మామ్ చేస్తాను, మీకు ఎప్పటి నుంచి తెలుస్తా, మాకు కూడా అప్పటి నుంచి తెలుస్తారంటూ చాలా బాగుంటాయి టేస్ట్. ఇంత దూరం ఇంట్లో ఇంత దగ్గర దగ్గర కొట్టుకొచ్చి మేకప్ ఉందంటే మా దగ్గర నాకు రుణి వస్తాం. లేదు నేను వీక్లీ టూ టైమ్స్ అని వస్తుంటాం, బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు ఇది చెప్పండి, మీరు అప్లోడ్ చేసుకోవచ్చు పెడతాం. అసలు మేము పెట్టాము ఇప్పుడు వినోదం కొంచెం కూల్ అయ్యి మన దునియా ఛానల్ సూపర్ చాలా మంచి ఛానల్ అనుకుంటా మీరు చూస్తారు. ఇది
అందరూ దయచేసి అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దునియా సో గైస్ చూసారు కదా ప్రాంక్, అసలు ప్రాంక్ మొత్తం అర్థమైపోయింది అనుకుంటా. సో నేను ఇంకా చెప్పనక్కర్లేదు. జర మా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోకి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ స్టే ట్యూన్డ్ టు మన దునియా.